ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్న అంశం చర్చకు వస్తున్న అంశం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది బీజేపీ నాయకుల్ని ఆ పార్టీలో చేర్చుకుందో ఇప్పుడు అదే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది అంటే జాతీయ పార్టీగా ఉన్న కమలాన్ని సైకిల్ తొక్కేస్తోందా అనంట అంటే ఒకప్పుడు గతంలో చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండి వరుసగా అప్పుడు రాజ్యసభ సభ్యులు కానివ్వండి మిగిలిన వాళ్ళు కానివ్వండి వన్ బై వన్ ఎప్పుడైతే టీడీపీ నుంచి బీజేపీలో చేరారో అదే నేపథ్యంలో బీజేపీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలామంది చంద్రబాబు నాయుడు గారికి అనుంగ నేతలుగా ఇంకా కొనసాగడం ఇప్పుడు ఇదే అంశం మీద చర్చ నడుస్తోంది ఎప్పుడైతే పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో సుజనా చౌదరి అలాగే కామినేని శ్రీనివాసరావు గారు ఇద్దరు ఎప్పుడైతే కలిశారో అది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది దేశ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్న మాజీ తెలుగుదేశం పార్టీ నేతలు అంటే ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నారా భారతీయ జనతా పార్టీలో బీజేపీ నేతలు ఒక వర్గం టీడీపీ బీజేపీ నేతల ఒక వర్గం ఇంకా వాళ్ళని టీడీపీ నేతలుగానే కొనసాగుతున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారి అనుచరులుగానే బీజేపీలో ఉండి కొనసాగుతున్నారా అనే దానికి ఇప్పటివరకు అనుమానం మాత్రమే ఉండేది ఆ అనుమానం నిజమని నిరూపితమయ్యేలాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది పార్క్ హయత్ హోటల్లో వీళ్ళందరూ కలిసిన వీడియో అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది అయితే ఈ అంశాన్ని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలు ఎవరూ కూడా దాన్ని వెనకేసుకురావట్లేదు ఎవరూ దాని మీద చర్చించట్లేదు కాకపోతే ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ బీజేపీ నేతలు నమ్మ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో కలిసిన అంశాన్ని రావడం తాజాగా కేసిన నాని గారు కూడా కలిస్తే తప్పేంటి అని మాట్లాడడం అంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలందరూ వెనకేసుకొస్తున్నారు దాని మీద కానీ బీజేపీ నేతలు పెద్దగా ఏం మాట్లాడట్లేదు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఎదగాలనుకుంటుంది సింగిల్గా బలోపేతం కావాలంటుంది ఒక పక్క జనసేనతో పొత్తు పెట్టుకుంది జనసేన పార్టీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఈ అంశాన్ని పెద్దగా వెనకేసుకురాని పరిస్థితి కనిపిస్తుంది కానీ టీడీపీ మాత్రం వెనకేసుకు వస్తుంది కానీ అక్కడ కలిసిన నేతలు భారతీయ జనతా పార్టీలో గతంలో మంత్రిగా మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తి కానీ వాళ్ళు కూడా బీజేపీ నేతలే అంటే ఒకే బీజేపీలో రెండు వర్గాలుండి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఎదగకుండా ఆ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో ఉంది కాబట్టి ఇదంతా జరుగుతోందా తాజాగా నిమ్మగడ్డ గారి వ్యవహారంలో ఎందుకు దీని మీద ఇంకా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో స్పందించలేదు అంటే వాళ్ళని వాళ్ళతో చర్చలు జరిపినా వెంటనే వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేసుకున్నా సరే అది తప్పనో ఒప్పనో ఎందుకు మాట్లాడలేదు ఈ రాజకీయాల వెనక ఎందుకు ఇంకా ఏం నడుస్తోంది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మనుగడ లేకుండా చేయడానికే ఈ కుట్రలు అన్నీ జరుగుతున్నాయా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీలోనే సతమతం అవుతున్నారంటే చర్చలు జరుగుతున్నాయి చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగుతుంది రెండు రెండు పార్టీలుగా రెండు ముక్కలుగా చీలే అవకాశం ఉందా కమలం అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి